మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలకి ఉచిత బస్సుపై కేటీఆర్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుంది. దీంతో ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలకి ఉచిత బస్సుపై కేటీఆర్ వ్యాఖ్యల్ని సుమోటోగా తీసుకుంది. దీంతో ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఆల్రెడీ కేటీఆర్ ఈ యొక్క అంశంపై వాళ్ళు కూడా క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్, వివరణ ఇచ్చారు. ఏకలాపంగా వచ్చిన మాటే కానీ ఉద్దేశపూర్వకంగా అంది కాదు. మహిళలకు క్షమాపణ కోరుతున్నా అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి అనిపించింది. అయితే నిన్ననే దీన్ని సుమోటోగా తీసుకున్నామని చెప్పి మహిళా కమిషన్ ఎవరైతే ఉన్నారో నేరల శారద ఆల్రెడీ ట్వీట్ చేయడం జరిగింది నిన్న. అదే ఆ ట్వీట్ పై కూడా విమర్శలు వచ్చాయి. అఫీషియల్ గా అంటే కాంగ్రెస్ పార్టీ పేజ్ లోనే ఉన్నది, కార్యదర్శిగా ఉన్నట్టుగానే పేజ్ లో ఉంది. అయితే ఈరోజు మహిళా కమిషన్ నుంచి కేటీఆర్ కు నోటీసులు సర్వీ చేసినట్టుగా ఏదైతే టీటర్ ఉందో అకౌంట్ నుంచి ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. నెల 24న కేటీఆర్ మహిళా కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పి మీరు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే కేటీఆర్ అయితే ఇప్పటికే పొద్దున సోషల్ మీడియాలో చెప్పారు క్షమాపణ. ఈరోజు ప్రెస్ మీట్ సందర్భంగా కూడా చెప్పిన పరిస్థితి అనిపించింది. అయితే నిన్న జాయినింగ్ సిన్న బీఆర్ఎస్ జాయినింగ్ సందర్భంగా కేటీఆర్ దీనికి సంబంధించి అంటే కుట్ల అల్లికలకు సంబంధించి గతంలో అసెంబ్లీలో ఏదైతే చర్చ జరిగిందో సందర్భంగా సీతక్క కౌంటర్ ఏదో దాఖలు చేసిన పరిస్థితి అనిపించింది. ఆ సందర్భంగా కౌంటర్ వేసిన సందర్భంలోనే ఈ నిన్న జరిగిన మీటింగ్ సందర్భంగా అవి చేసు అంటే బీఆర్ఎస్ హయాంలో బస్సుల్లో గొడవలు జరగలేదు. కాంగ్రెస్ ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత గొడవలు జరుగుతున్నాయి, బస్సుల సంఖ్య పెంచండి అంటూ ఫ్లో లో చెప్పిన పరిస్థితి అనిపించింది. అయితే మహిళలు బ్రేక్ క్యాన్సిల్ చేసుకుంటారా, మీ ఇంట్లో వారు అయితే అలానే మాట్లాడతావా అట్లానే ఉంటుందా అని చెప్పి మంత్రి సీతక్క కూడా నిన్న కౌంటర్ చేశారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ అయితే సుమోటోగా స్వీకరించిన పరిస్థితి అనిపిస్తుంది. నిన్న 24న అటెండ్ కావాలని చెప్పి ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.